నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జనవరి నెలలో మా యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అవ్వడం వల్ల కొన్ని రోజుల పాటు ఈ ఛానల్లో వీడియోస్ అనేవి పబ్లిష్ చేయడానికి కుదరలేదు. సో వేరే ఛానల్లో వీడియోస్ పెడదామన్నా కూడా ఆ నోటిఫికేషన్స్ని మీకు ఎలా అందించాలి అనేది మాకు అర్థం కాలేదు. సో అందువల్లే ఇప్పుడు రీసెంట్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సన్రైజ్ టీవీ తెలుగు 1 అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మీరు కనుక దానిని ఫాలో అవ్వనట్లయితే శర్మ గారి వీడియోస్ కావచ్చు, మిగిలిన ఏ వీడియోస్ అయినా సరే, ఎప్పుడు షూట్ చేస్తున్నామో, షూట్ చేసిన వీడియోస్ని ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నామో, ఏ వీడియోస్ పబ్లిష్ చేస్తున్నామో అండ్ అదేవిధంగా ఏ ఛానల్స్లో పబ్లిష్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అందిస్తున్నాము. సో ఒక్కసారి మీకు గనక పాసిబిలిటీ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. శ్రీ వికారి నామ సంవత్సర 2020 ఫిబ్రవరి నెల కర్కాటక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2020 ఫిబ్రవరి నెల కర్కాటక రాశి ఫలితాలు. జనవరి 24 శనిగ్రహం మకర రాశిలో ప్రవేశించాడు. అయితే జనవరి నెల మాస ఫలితాలు మనం చెప్పుకుంటూ అక్కడ ధనుర్రాశిలో ఉన్నంతవరకు ఫలితాలు మాత్రమే చెప్పుకుంటూ ఫిబ్రవరి నెలలో ఈ శనిగ్రహ మార్పిడి, సంచార మార్పిడి గురించి ఫిబ్రవరి నెలలో విపులంగా చెప్పుకుందామని మనం చేసుకున్నాం. ఇప్పుడు మనం దాని గురించి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశి వారికి ఇప్పుడు మకర రాశి వారి దాంట్లో ప్రవేశించారు కాబట్టి మకర రాశి ఏమవుతుందండి కర్కాటకానికి? కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుసు మకరం అంటే ఏడో స్థానం అవుతుంది. కాబట్టి 7 సంచారం చేస్తూ ఉన్నాడు శని. తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి వాళ్ళకి. కొద్దిగా కాస్త మనోవ్యధ ఉంటుంది. ఈ ఏదో మనం పోగొట్టుకున్నవాడు మాదిరిగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ శని యొక్క ప్రభావం అది. ఇవన్నీ కూడా మనకి అనవసరం. ఈ జీవితం మనం ఏదైనా ఇంకో వ్యాపారం చేసుకుందామా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఏదైనా ఇష్టారామా అనుకుందామా, ఇలాంటి ఆలోచనలు పడసూపేటువంటి అవకాశాలు ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి. శని ఈయన 7 సంచారం చేస్తూ ఉండటం మూలంగాను అని. అయితే ఇక్కడ మళ్ళీ కాస్త ఇది ఉంది. ఏంటంటే కర్కాటక రాశి వారికి శని సప్తమాష్టమాధిపతి. సప్తమాధిపతి సప్తమంలోకి వచ్చాడు. ఇప్పుడు దాని తప్పే ఉంది, బాగానే ఉందిగా. కాబట్టి కర్కాటక రాశి వేరే ఇంకో గ్రహం ఎవరైనా ఈ సప్తమంలో అష్టమంలో ప్రవేశిస్తే మనకి అననుకూలతగా ఉంటుంది. కానీ కర్కాటక రాశి వాళ్ళకి సప్తమాధిపతి సప్తమంలో ప్రవేశించాడు బాగుంటుంది. కాకపోతే కళత్రానికి అంటే భార్యకి కాస్త నీరసంగా ఉండటము, నరముల బలహీనతగా ఉండటం, ఇలాంటిది ఏదైనా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప ఈ మగవారికి మాత్రం బాగానే ఉంటుంది. అంటే ఈ మగవారి యొక్క భార్య ఉందే వాళ్ళకి కొద్దిగా సప్తమంలో శని ప్రవేశించాడు కాబట్టి వాళ్ళకి పెంచొద్దు అనారోగ్యం ఏదైనా కలిగితే కలగవచ్చు. అయితే 6 ఇప్పుడు ఈ గురుబలం వీళ్ళకి చాలా బాగా ఉన్నది. గురుబలం, గురువు ఎక్కడున్నాడు? 6 ఉన్నాడు. 6 సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు. అంటే 6 వాడు కూడా 6 సంచారం చేస్తూ ఉన్నాడు. అదే శుభ పరిణామమే కర్కాటక రాశి వారికి. 6 సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే దీనివల్ల ఏంటంటే ఖర్చులు బాగా పెరుగుతాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. శ్రమ బాగా ఎక్కువగా చేస్తారు. అంతిమంగా మంచి ఫలితాలే వస్తాయి, కానీ శ్రమ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని పొందుతారు గురువు యొక్క అనుగ్రహం మూలంగా. అంటే గురువు కానీ శని కానీ ఒక 50% అర్ధ శుభులుగా ఉన్నారు. రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహు సంచారం 12 లోహమూర్తిగా ఉన్నాడు. కాబట్టి రాహు యొక్క సంచారం కూడా మనకి సరిగా లేదు ఈ కర్కాటక రాశి వారికి అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు గురువుగారు ఉన్నారే, ఈ గురువు 6 షష్టాధిపతి షష్టమంలో ఉన్నాడు కర్కాటక రాశి వారికి. ఈ గురువుగారు రాహువును చూస్తున్నాడు కాబట్టి కొంత వెసులుబాటు కనుక కలుగుతుంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలు
కాస్త ఆలస్యంగా వస్తాయి. కేతు సంచారం ఎలా ఉంది అంటే రాహు పరిండింట ఉంటే కొద్దిగా ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువలన రాహు స్తోత్రం చదువుకోండి, లేదా దుర్గా కవచం చదువుకోండి, మంచిది అది. అలా కేతు యొక్క సంచారం ఎలా ఉంది? కేతు యొక్క సంచారం ఆరింట లోహమూర్తిగా ఉన్నాడు. కాబట్టి ఇతని యొక్క ఇతని సంచారం ఆరింట కేతు ఉండటం అనేటువంటిది చాలా శుభప్రదము. కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా ఆరు స్థానం కేతువుకి మంచిది, కనుక శుభ పరిణామములే జరుగుతాయి. అయితే ఆశించినటువంటి యొక్క ఫలితాలు, తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు కొద్దిగా ఆలస్యం అవుతాయి, అంతవరకే తప్ప ఫలితాలు మాత్రం ఉంటాయి. ఈ రవి సంచారం ఎలా ఉంది కర్కాటక రాశి వారికి? కర్కాటక ఇప్పుడు రవి ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు? మకర కుంభాల్లో సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకని? మకర సంక్రాంతిలోనే రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు, అదే మకర సంక్రాంతి. అంటే అది 7-8 స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు, సామాన్యమైనటువంటి యొక్క సంచారం ఫలితాలు లభిస్తాయి కర్కాటక రాశి వారికి రవి సంచారం మూలంగా. కుజుడు యొక్క సంచారం అంటే, కుజుడు యొక్క సంచారం 1-8 వరకు కూడా వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది 5 సంచారం సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. 9-9.5 వరకు కూడా ధనుర్రాశిలో 6 సంచారం చేస్తాడు. అది చాలా ధనలాభంగా ఉంటుంది, కుజుడు సంచారం చాలా బాగా ఉంటుంది. 9 నుంచి ఫిబ్రవరి 9 నెలాఖరు వరకు కూడా కుజ సంచారం చాలా అనుకూలంగా ఉంది కర్కాటక రాశి వారికి. అలాగే శుక్రుడు యొక్క సంచారం, శుక్ర సంచారం 3 మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు, రాజ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. చాలా మంచి సంచారం బాగా ఉన్నది, శుక్ర సంచారం బాగా ఉంది కర్కాటక రాశి వారికి. అలాగే బుధుడు యొక్క సంచారం, బుధ సంచారం కుంభరాశిలో జరుగుతుంది. బుధుడు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతుంది, అది 8 అవుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. 8 గోచార బుధ సంచారం మంచిది, కాబట్టి బుధ సంచారం బాగుంది. శుక్రుడు, కేతువు, బుధుడు వీళ్ళందరూ కూడా శుభులు, మిగిలినవి అర్ధశుభులు. విద్యార్థులు కాస్త చదువు ఎందు చదువు పట్ల శ్రద్ధ వహించాలని చెప్పినని హెచ్చరిక. అలాగే వ్యాపారస్తులు ఆశించినటువంటి యొక్క లాభాలు రాకపోగానే మొత్తానికి నష్టం రాదు, స్వల్ప లాభాలు ఉంటాయి, పర్వాలేదు. స్త్రీలకి కళాకారులకి కూడా ఏ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. అయితే శుక్ర సంచారం చాలా బాగా యోగదాయకంగా ఉంది కాబట్టి స్త్రీలకి యోగదాయకంగా ఉంటుంది. అలాగే కళాకారులకి వాళ్ళకి బుధుడు యొక్క మంచి అనుకూలత ఉన్నది కాబట్టి వాళ్ళకి కూడా ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది, జీవ ఆదాయం బాగా ఉంటుంది ఈ నెలలో. వ్యవసాయదారులకి కూడా శని సంచారం బాగుంది కాబట్టి దిగుబడి బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకి పర్వాలేదు. ఈ మాసంలో శుక్రకేతువులు శుభ్రంగా ఉన్నారు కాబట్టి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, స్నేహితుల చేయుత ద్వారా మంచి పనులు చేయగలుగుతారు, దూరంగా ఉండేటువంటి యొక్క బంధువుల ద్వారా మంచి శుభవార్తలు వింటారు. ఇవన్నీ కూడా ఈ కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి యొక్క ఫలితాలు. ఇంకా మాసాధిపతులు మీ గురించి తెలుసుకుందాం. మాసాధిపతుల్లో పునర్వసు నక్షత్రం, అంటే పునర్వసువు 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. పునర్వసు వారికి ఏమిటంటే శని వీరికి మాసాధిపతి, ఈ మాసానికి అధిపతి పునర్వసు నక్షత్రం వారికి శని అవుతాడు. వచ్చే నెలలో ఇంకొక గ్రహం వస్తాడు, ఇది మనం గ్యాప్ పెట్టుకోవాలి. పునర్వసు నక్షత్రానికి అధిపతి శని కాదు, పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు గారు, కానీ ఇక్కడ మాసాధిపతి ఎవరయ్యాయంటే శని అవుతాడు. వచ్చే నెలలో పునర్వసు నక్షత్రం చెప్పుకుంటే ఇంకో గ్రహం మాసాధిపతి అవ్వచ్చు. ఇక్కడ ఈ శని అయినాడు ఈ నెలలో పునర్వసు నక్షత్రం వారికి. వారు శని స్తోత్రం చక్కగా చదువుకోండి, అలాగే గురువుగారి యొక్క స్తోత్రం కూడా చదువుకోండి. అది దేవానాంత ఋషీణాంత గురుం కాంత తన్ని భం, ఇది గురు స్తోత్రం 21 పర్యాయం చదువుకోండి. అలాగే శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం, అది 21 చదువుకోండి. పుష్యమీ నక్షత్రం వాళ్ళకి శుక్రుడు మాసాధిపతి. శుక్రుడు యొక్క సంచారం గృహంలో శుభకార్యాలు చేయటం, మంచి సౌఖ్యం,
కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహలాభాలు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం ఇవన్నీ కూడా కలుగుతాయి. పుష్యమి నక్షత్రం వారికి, ఆశ్లేష నక్షత్రం వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడు ఫలితాలు ఏమిటాయంటే భూగృహాలు, భూములు, తర్వాతనేమో ఈ పొలాలు, తోటలు ఇలాంటివి కొనేటువంటిది. ఆ కొనటంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించండి, కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ కుజుడు యొక్క విశేషం ఏంటంటే రక్త సంబంధమైనటువంటి యొక్క హిమోగ్లోబిన్ తగ్గటము ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఎలర్జీ వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక కుజ స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, తప్పకుండా చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆశ్లేష నక్షత్రం వారికి 33 శ్లోకాలు ఉంటాయి. చక్కగా ఆనందంగా వినండి కనీసం. అలాగే విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేసుకోండి. ఈ రెండు కాబట్టి వీడి యొక్క అదృష్ట సంఖ్య 2. తర్వాత కర్కాటక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ పరిణామములు కలగాలి అని చెప్పి పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజన సుగుణో భవంతు స్వస్తి.